ఇది ఎవరు కావాలని లైఫ్ని డిస్టర్బ్ చేసుకోరు, ఎవరు కావాలని ఇది చేసుకోరు. సార్ మీ కారణాలు ఏమైనా మీకు మీ వ్యక్తిగత లైఫ్ డిస్టర్బ్ అయింది అనొచ్చు, దాన్ని అక్కడే ఉంచేసుకోవాలనుకుంటారు, కానీ మళ్ళీ దాని రిలేటెడ్ సినిమా చేసి దాన్ని సెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బొర్రలోకి ఎక్కించుకుని దాన్ని చేయాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే యూజువల్గా దాన్ని మనం దాని నుంచి దూరంగా జరగాలనుకుంటాం మనం యూజువల్గా ఏదైనా. బట్ మీరు దాని దగ్గరగా జరిగే సినిమా చేయడంలో మళ్ళీ అదే చెప్తున్నానండి, అది ఒక నేను చెప్తాను సార్, దీనికి ఆన్సర్ నేను చెప్తాను సార్. అది మీరు మీరు ఆయన ఆయన అడిగింది, ఆయన చెప్పే సమాధానం మళ్ళీ అదే ఉంటుంది. బట్ ఏంటంటే హీ అండ్ పవిత్ర గారు ఇద్దరు కూడా ఎంజాయ్ చేశారు ఈ సినిమాని. ఓకే, హ్యాపీ 100% అంటే రియల్లీ ఎంజాయ్డ్ అండి. అంటే ఎంజాయ్డ్ అంటే యాజ్ ఎ డైరెక్టర్ నేను ముందు నుంచి ఒక సినిమా ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, కానీ నేను ఐ వాజ్ ఇన్ ద రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్ట్ డిపార్ట్మెంట్లో కూడా కూలంకుషంగా నేను అందులో ఉన్నాను. అది అందరికి తెలిసిన విషయమే. బట్ ఇక్కడ ఫ్యూ ఇయర్స్గా వెన్ ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్, ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ జోనర్ లైక్ డర్టీ హరీ. ఒక కొత్త అబ్బాయిని తెచ్చాం, అంటే ఆ టాపిక్ ఎంత తెస్తున్నాను అనేది నేను మీకు చెప్తాను. తెచ్చినప్పుడు ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ బాయ్, ఎంత ఎంత అందంగా చేశాడు, బాగా చేశాడు. సో మనం అనుకున్న క్యారెక్టర్స్ని పోర్ట్రే చేయడానికి మీరు కొత్త నరేష్ గారిని చూస్తారు, కొత్త పవిత్ర గారిని చూస్తారు ఈ సినిమాలో. అది మాత్రం నేను హామీ ఇస్తున్నాను. ఆయన సినిమాకి చూపిస్తారు, సినిమా సినిమాకి చూపిస్తారు, కానీ అది టోటల్గా ఇందులో వెళ్ళిపోయి లీనమైపోయి అందులోకి ఇంతవరకు ఎప్పుడు కూడా రానటువంటి ఒక ఫీలింగ్స్ కానీ కానీ 100% వీళ్ళందరూ పోర్ట్రే చేసిన విధానం నాకే కొన్ని సీన్లు నేనే రాశాను, నేనే తీశాను, నేనే ఎడిట్ చేశాను. చేస్తున్నప్పుడల్లా ప్రతి ప్రొడ్యూసర్ కాదు కాదు నేనే తీశాను అనిపించింది, కరెక్ట్ నిజమే, వాళ్ళే చేశారా నిజంగా వాళ్ళేనా ఏంటి అని కూడా అనిపించింది అండి చాలాసార్లు. అది ఇది ఇట్స్ ఓన్లీ యూనో సమ్వేర్ బ్లెస్డ్ అండి. ఇట్స్ సమ్ ఫిల్మ్స్ ఆర్ యూనో ఇట్ ఇస్ దే ఆర్ మేడ్